గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు సర్కారు విద్య కలెక్టర్ల ముద్ర, ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లపై అమితాశక్తి, తరచూ తనిఖీలతో విద్యా నాణ్యత పెంచే ప్రయత్నం, ప్రత్యేక కార్యక్రమాలతో మార్పుకు శ్రీకారం. ఇక దామగుండం కీలకం. దేశ రక్షణలో ఇక్కడ నెలకొల్పే నౌకాదళ విఎల్ఎఫ్ స్టేషన్ది ముఖ్య భూమిక. ఈ ప్రాజెక్టుతో స్థానికులకు ఉపాధి. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో సహకరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి, రాడార్ కేంద్రానికి శంకుస్థాపన. దేశ రక్షణలో రాజకీయాలు చేయనేమో, రాడార్ స్టేషన్ నిర్మాణానికి దగ్గరుండి సహకరిస్తాం. 2017లోనే ప్రాజెక్టుకు భూ బదలాయింపన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్లో ఎస్ఈఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ మంత్రి శరబాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ. ఇక తొలుత పరేషాన్ తర్వాత పోస్టింగ్, డిఎస్సీ కౌన్సిలింగ్ నిలుపుదల చేయాలన్న ఆదేశాలతో ఆందోళన. రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ. కొత్త టీచర్లకు పాఠశాలల కేటాయింపు. ఇక వైనాడు బరిలో ప్రియాంక. ఇక ఒకే విడతలో మహారాష్ట్ర, రెండు దశల్లో జార్ఖండ్. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగార. మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20న, జార్ఖండ్ 13-20 తేదీల్లో, ఓట్ల లెక్కింపు 23న. ఇక సబ్రిజిస్ట్రార్లపై కొరడ. కీలక స్థానాల్లో ఉన్న 12 మందికి స్థాన చలనం. నిపుణుల కమిటీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం. గ్రూప్ 1 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. కేటాయించిన రాష్ట్రాల్లో చేరాల్సిందే. అఖిల భారత సర్వీస్ అధికారుల పిటిషన్లపై క్యాట్. కేంద్రం ఆదేశాల నిలిపివేతకు నిరాకరణ. తుది ఉత్తర్వులకు లోబడే చేరికలు ఉంటాయని స్పష్టీకరణ. వరద బాధిత ప్రజలకు సేవలు అందించాలని ఎందుకు అనుకోరని వ్యాఖ్య. సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం. నవంబర్ 5కు విచారణ వాయిదా. ఆంధ్రజ్యోతి. ఇంట్లో కూర్చొనే పనిచేస్తారా? సరిహద్దుల్లో సమస్యలు వస్తే వెళ్లరా? విజయవాడ వరదల వంటి ఘటనల్లో బాధితులకు సేవ చేయరా? నేడు ఎక్కడ వారు అక్కడికి వెళ్లాల్సిందే. డీఓపీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వం. కేంద్రం కౌంటర్ దాఖలు చేయాలన్న క్యాటు. క్యాడర్ అంశంలో ఐఏఎస్లకు ఎదురుదెబ్బ. క్యాట్ తీర్పుపై నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు. ఇక దామగుండం నేవీ రాడార్ కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం. దేశ రక్షణ అందరి బాధ్యత. నేవీ రాడార్ కేంద్రంపై వివాదం సరికాదు. దేశంలోనే రెండోది, తెలంగాణకు గర్వకారణం అన్న రేవంత్ రెడ్డి. రాడార్ స్టేషన్పై బీఆర్ఎస్ది ద్వంద్వ వైఖరి అన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేయి, నాడు అనుమతులు ఇచ్చి నేడు వ్యతిరేకిస్తారంటూ కేటీఆర్పై బండి ధ్వజం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నౌకాదళానికి రామబాణం. దేశ రక్షణలో మరో ముందడుగు విఎల్ఎఫ్ స్టేషన్ అన్న రాజ్నాథ్ సింగ్. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలను పక్కన పెట్టి దేశహితం ముఖ్యమని చాటారన్న రాజ్నాథ్ సింగ్. ఇక నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు. 288 స్థానాలకు ఒకే దశలో పోలింగ్. జార్ఖండ్కు 2 దశల్లో, నవంబర్ 13-20 తేదీల్లో. దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు. 23న ఓట్ల లెక్కింపు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ, ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదు, వాటి కారణంగా భారీ అంచనాలతో ప్రజల్లో గందరగోళం, మీడియా భాగస్వామ్య పక్షాలకు ఆత్మపరిశీలన అవసరం, ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమన్న ఎన్నికల ముఖ్య అధికారి రాజీవ్ కుమార్. వైనాడు బరిలో ప్రియాంక గాంధీ అంటూ ప్రకటించిన కాంగ్రెస్. ఇక విద్యా విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకం. వాటిని కోర్టులు విచక్షణాధికారం ద్వారా పునఃస్థాపించలేవు. నిపుణుల కమిటీ 1కి 2 సార్లు పరిశీలించాకే తుదికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. ఇక కోర్టు ఉత్తర్వులతో సీట్లు పొందిన విద్యార్థులకు ఇబ్బంది కలిగించడం సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కారు. ఇక సర్కారు కొలువులో చేరరేమి? 674 ఏఈ పోస్టుల్లో 310 మాత్రమే చేరిక. ఇక సీఎం సంతకం చేసినా బదిలీ లేవు. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య విభేదాలు. ఆగిన సచివాలయ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు. ఇక గురుకులాలకు తాళాలు. అద్దె బకాయిల కోసం పలు జిల్లాల్లో భవన యజమానుల నిరసన. గందరగోళంలో టీచర్లు, ఉద్యోగులు, విద్యార్థులు. 865 గురుకులాలకు బకాయిలు. ఇక తాళం వేస్తే కేసులు. ఎవరి మాటలో విని కవింపు చర్యలొద్దు, బకాయిలన్నీ విడుదల చేస్తామన్న పొన్నం ప్రభాకర్. ఇక 1000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో స్పెషలిస్ట్ ఓపీ సేవలు. ఇందుకోసం సమీపంలోని జిల్లా ఆసుపత్రులు పరిశీలించి స్పెషలిస్ట్ వైద్యులు. వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలు దశల వారీగా ఏర్పాటు. ఇక నీటిపారుదల ప్రాజెక్టులకు ఏఐబి రుణం. మంత్రి ఉత్తమ్తో భేటీలో బ్యాంకు ప్రతినిధుల సుముఖత. చెన్నైని ముంచెత్తిన వాన, స్తంభించిన జనజీవనం, వరద నీటిలో 300 ప్రాంతాలు. ఇక హంటర్ కిల్లర్స్ వచ్చేస్తున్నాయి. అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్లు. 33,000 కోట్ల ఒప్పందం ఖరారు. ఇక భారత్పై కెనడా ఆంక్షలు. విధించే అవకాశాలను తోసిపుచ్చలేమన్న కెనడా మంత్రి. విష్ణో గ్యాంగ్తో భారత్ కోవర్ట్ ఆపరేషన్లు. ఖలిస్తానీలే టార్గెట్. కెనడా పోలీసు విభాగం ఆరోపణలు. తోసిపుచ్చిన భారత్ వర్గాలు. కెనడా పౌరులపై దాడులకు దౌత్యవేత్తల్ని, నేరస్తుల్ని వాడటం ఘోరమన్న ట్రుడో. ఇక నమస్తే తెలంగాణ. గుమ్మడికాయ వాడక ముందే గూడు శిథిలమైంది. గృహప్రవేశం చేసిన 6 రోజులకే హైడ్రా కూల్చివేత. నేటికి ఇంటి శిథిలాల వద్దే తచ్చాడుతున్న బాధితుడు. ఇక కిలోమీటర్ దాకా కూలగొడతారా? మూసి ఎఫ్టీఎల్ బఫర్ దాటి భూసేకరణకు సర్కారు స్కెచ్. రెండు వైపులా కిలోమీటర్ చొప్పున గ్రోత్ సెంటర్గా అభివృద్ధి. ప్రజాసంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్లో తేటతెల్లం. ఇక కూల్చడు కుదరదు. హైడ్రా ఇష్టానుసారం చర్యలు తీసుకునే వీల్లేదు. నిబంధనలకు అనుగుణంగానే చర్యలు ఉండాలి. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం. చట్ట వ్యతిరేకంగా కూల్చేస్తే పరిహారం కోరొచ్చు. పరువు నష్టం, ఆస్తి నష్టం కేసులు కూడా వేసుకోవచ్చు.
పిటిషనర్లకు హైకోర్టు న్యాయమూర్తి సూచన. గచ్చిబౌలిలో గ్యాంగ్ రేప్, సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అర్ధరాత్రి లైంగిక దాడి, స్నేహితులతో కలిసి ఆటో డ్రైవర్ అఘాయిత్యం, పోలీసుల అదుపులో నిందితుడు హఠాత్ పరిణామంతో ఉలిక్కిపడ్డ ఐటీ క్యారడార్, నిఘాలోపమే కారణమంటూ విమర్శలు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి, శాంతి భద్రతలపై సీఎం ఒకరోజు కూడా సమీక్షించలేదంటూ హరీష్ రావు విమర్శ. ఇక మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20, జార్ఖండ్లో 13-25. ఇక తాళాలకు తల వంచిన సర్కారు సాయంత్రం కల్లా గురుకులాల ప్రైవేట్ భవనాలకు 2 నెలల అద్దె చెల్లింపు, 10 నెలలుగా కిరాయి కట్టడం లేదని 500 భవనాలకు యజమానులు తాళం. ఇక సర్కారు బాకీ, కాలేజీలు బంద్, ఈ విద్యా సంవత్సరం బకాయిలే 2500 కోట్లు. ఇక సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిందే, 7 ఐఏఎస్లకు ఎదురుదెబ్బ, కేంద్రం ఉత్తర్వులపై స్టేకు, క్యాట్ నిరాకరణ, హైకోర్టును ఆశ్రయించే విషయంలో ఐఏఎస్లు. హైదరాబాద్కు 3 వైపులా సముద్రం ఉంది, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట. దాముగుండు రాడార్ సెంటర్ శంకుస్థాపనలో వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు. కాంగ్రెస్, బీజేపీ అలయబలయ, కేంద్ర మంత్రికి స్వయంగా సీఎం స్వాగతం, అంత ప్రాధాన్యతపై రాజకీయ వర్గాల్లో చర్చ, ఇరు పార్టీల దోస్తీకి నిదర్శనమని వ్యాఖ్యలు. ఇక ఢిల్లీకి రేవంత్, ఇది 25వ సారి, రేపు సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు. అప్పు మరో 1000 కోట్లు, ఆర్బీఐ నుంచి తాజా రుణం, 74495 కోట్లకు చేరిన రేవంత్ సర్కారు అప్పు. ఈఎంఐలు కట్టలేం, అప్పుల వ్యవధి పెంచండి అన్న మంత్రి ఉత్తమ్. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించుకుందాం, గడువుతో దీర్ఘకాలిక రుణాలు తీసుకోవాలని సూచన. ఇక రేవంత్ కోర్టుకు రాకుంటే నిరహార దీక్ష చేస్తా, ఓటుకు నోటు కేసులో ఆయనే ఏవనో, 6 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, అన్ని ప్రూఫ్లతో అందరికీ శిక్ష వేయిస్తానన్న A4 జెరూసలేం మత్తయ్య హెచ్చరిక అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి తెలంగాణ ఎడిషన్లో కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించినటువంటి వార్తలు చూస్తే, పాఠశాల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ, 6వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు 9-10లో కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు, యూజీలో అప్రెంటిషిప్తో లోతైన పరిజ్ఞానం. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20 ఒకే దశలో మహారాష్ట్రకు, జార్ఖండ్లో 13-20 తేదీల్లో. ఇక ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లపై జీవో రద్దు. ఇక నేటి నుంచే నదుల్లో ఇసుక తవ్వకాలు, వరద లేని 35 రీచ్ల్లో తొలుత ప్రారంభం, 50% ఆన్లైన్ బుకింగ్కు. ఇక సజ్జలపై గతంలోనే లుకౌట్ సర్క్యులరు, రఘురామ కేసులో హైప్రొఫైల్ వ్యక్తుల నుంచి నిజాలు రాబట్టేందుకే ఎస్పీకి బాధ్యతలు అన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. కల్తీ నెయ్యిపై సీట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి. స్వతంత్ర దర్యాప్తు బృందంలో సభ్యులుగా ప్రతిపాదించిన ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో కొనసాగనున్న దర్యాప్తు. ఇక నేటి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు, రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్డ సర్కారీ షాపులు, జాతీయంగా పేరున్న బ్రాండ్లన్నీ అందుబాటులోకి. ఇక హైకోర్టుకు 3 న్యాయమూర్తులు, అడ్వకేట్ల కోటా నుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు, చెల్ల మహేశ్వరరావు, తోట చంద్ర ధనశేఖర్, చెల్ల గుణరంజన్. అల్పపీడనం, వాయుగుండం, గురువారం నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం, దక్షిణ కోస్తా రాయలసీమలో అత్యంత భారీ వర్షాలు. ఇక 18వ తేదీన టీడీపీ శాసనసభపక్ష సమావేశం. ఇక ఆంధ్రజ్యోతి, కష్టాలు నిజమే, అమలులో చాలా సమస్యలున్నాయి, జనంపై రవాణా ఛార్జీల భారం, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, అధిక ధరలకు అమ్ముకుంటున్నారు, సమస్యలపై అధ్యయనానికి కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం వేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక, ఇంతకాలం బాగుందంటూ నివేదికలు, సమస్యలు తీవ్రవడంతో నేల మార్గం, తాజాగా కొత్త ప్రతిపాదనలు. ఇక బరితెగింపు వద్దు బ్రదర్, కట్టు తప్పుతున్న తమ్ముళ్లకు గట్టి సంకేతం, 18 ఎమ్మెల్యేలు ఎంపీలతో బాబు భేటీ, ఇసుక దందా, లిక్కర్ సిండికేట్లపై సీరియస్, పలువురు ఎమ్మెల్యేల తీరుపై విమర్శల విలువ, కార్యకర్తల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు, పార్టీకి ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తే సహించం, దందాల్లో కుటుంబ సభ్యులున్నా ఊరుకోం, తేల్చి చెబుతున్న ముఖ్యమంత్రి, తీవ్ర ఆరోపణలు వారికి సపరేట్గా క్లాస్. ఇక నవంబర్ 20 మహారాష్ట్ర ఎన్నికల అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక జోడేట్ల బండి, అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమప్రాధాన్యం, నేడు రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఓకే చెప్పే అవకాశం, దీపావళి కానుకగా సూపర్ 6 హామీల అమలుకు సన్నాహాలు. ఇక ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట, నిఘా పరికరాల కొనుగోళ్ల కేసుల నుంచి విముక్తి, 2 కేసులు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, మరో కేసు సీఎం టేబుల్ పైన. ఇక నేట మునిగిన చెన్నై, స్తంభించిన జనజీవనం. ఇక వాయుగండమే, బంగాళాఖాతంలో బలపడ్డ తీవ్ర అల్పపీడనం, నేటి ఉదయం నుంచి అతి భారీ వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక, 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, తుఫానుగా మారే అవకాశం తప్పిపోయినట్టేనని అంచనా. ఇక మద్యం పన్నుల సరళీకరణ, ఇప్పటివరకు 10 రకాల పనులు, వాటిని 6కు కుదించిన ప్రభుత్వం. ఇక ఇంట్లో కూర్చొనే పనిచేస్తారా, సరిహద్దుల్లో సమస్యలు వస్తే వెళ్లరావు, విజయవాడ వరదల వంటి ఘటనల్లో బాధితులకు సేవ చేయరా, నేడు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిందేనని తీర్పు, డీఓపీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి క్యాట్ నిరాకరణ. హైకోర్టుకు 3 కొత్త న్యాయమూర్తులు, న్యాయవాదులు మహేశ్వరరావు, ధనశేఖర్, గుండరంజన్కు అవకాశం, కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. స్కిల్ కేసులో ఈడీ చర్యలు, 23.54 కోట్ల సిమెన్స్ స్థిరాస్తులు, డిపాజిట్లు జప్తు, చంద్రబాబుకు సంబంధం లేదని ఈడీ వర్గాలు వెల్లడి, కేసులో ఆయన పాత్ర లేదని స్పష్టీకరణ. ఇంకా ఉచిత పథకాలపై మీ వైఖరి ఏంటి, కేంద్రము, ఈసీలకు సుప్రీంకోర్టు నోటీసులు, 8 ఔషధాల ధరల పెంపు, వాటిలో యాంటీబయాటిక్లు, ఆస్తమా ఔషధాలు, కంటి చుక్కలు, ఫార్మా కంపెనీల విజ్ఞప్తి మేరకే, తప్పుపడుతున్న స్వచ్ఛంద వైద్య సంఘాలు,
ఇక హంటర్ కిల్లర్స్ వచ్చేస్తున్నాయంటూ అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్లు, ఇక భారత్పై కెనడా ఆంక్షలు. ప్రజాశక్తి నిబంధనలు గాలిలోకి, నేటి నుంచి తెరుచుకోనున్న మద్యం షాపులు ఇష్టం వచ్చిన చోట పెడుతున్న లైసెన్స్దారులు, ప్రజల ఆగ్రహం, పలు చోట్ల నిరసనలు. ఏపీ ప్రజలకు సేవ చేయరా, తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్లకు క్యాట్ ప్రశ్న. ఇక మోగిన ఎన్నికల నగారా, మహారాష్ట్రలో ఒకే విడతగా నవంబర్ 20, జార్ఖండ్లో 2 విడతలుగా 13, 23 తేదీల్లో పోలింగు, 23న కౌంటింగు. ఇక వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటన అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. మనతోటి